వెల్కమ్ టు టెక్ టెక్విఐటి ఈరోజు మనం తెలుసుకుందాము ఏఆర్పి ప్యాకెట్స్ మరియు టీహెచ్సిపి సర్వర్తో కనెక్ట్ అయ్యే ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఎలా అనలైజ్ చేయాలో దానికోసం మనం యూజ్ చేస్తున్న టూల్ వైర్ షార్క్ వైర్ షార్క్ మన నెట్వర్క్లో వెళ్ళే ప్రతి ప్యాకెట్ని కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేస్తుంది సో ఇది ఒకవేళ మీది కానీ పెద్ద నెట్వర్క్ అయితే దీన్ని యూజ్ చేయాలంటే మీ దగ్గర అథరైజ్ పర్మిషన్ అనేది ఉండాలి సో ఫస్ట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకుందామో మనం చూద్దాము ఇప్పుడు మీ బ్రౌజర్లోకి వెళ్ళి పైన హైలైట్ చేసిన లింక్లోకి వెళ్ళండి ఇది వైఎస్ఆర్క్ అఫీషియల్ వెబ్సైట్ దాంట్లో కింద కనిపిస్తున్నది ఒకవేళ మీది విండోస్ అయితే సిక్స్టీ ఫోర్ బిట్ అయితే పైన ఉన్న లింక్ థర్టీ టూ బిట్ అయితే సెకండ్ లింక్ డౌన్లోడ్ చేయండి అదే మీది మ్యాకోస్ అయితే ఫోర్త్ లింక్ డౌన్లోడ్ చేయండి ఇది డౌన్లోడ్ చేయడం ఈజీ డౌన్లోడ్ చేసినాక ఇన్స్టాల్ ఇన్స్టాల్ అని నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టి ఇన్స్టాల్ చేసేయండి ఇప్పుడు ఇంకా ముంగడికి వెళ్లే ముందు మనం రెండు విషయాల గురించి తెలుసుకోవాలి ఒకటి ఏఆర్పి ఇంకొకటి డిహెచ్సిపి సర్వర్ ముందుగా డిహెచ్సిపి గురించి తెలుసుకుందాము డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అని ఇప్పుడు సపోజ్ మీరు ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు మీకు ఒక ఐపి అడ్రస్ వస్తుంది సపోజ్ మీరు ఒకసారి మళ్ళీ డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేశారనుకోండి మీకు ఇంకో ఐపీ అడ్రస్ వస్తుంది సో డిఫరెంట్గా ఐపీ అడ్రస్ వస్తుంది ఇది మీ మ్యాక్ అడ్రస్ లాగా కాదు ప్రతిసారి డిఫరెంట్గా ఒక ఐపీ అడ్రస్ వస్తుంది ఈ డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఇచ్చే సర్వరే డిహెచ్సిపి సర్వర్ అంటారు సో ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వంగానే డిహెచ్సిపి సర్వర్ నుంచి మీ ఐపీ అడ్రస్ని తీసుకుంటారు సో ఈ ప్రాసెస్ని డోరా ప్రాసెస్ అంటారనమాట డోరాలో డి అంటే డిస్కవర్ ఓ అంటే ఆఫర్ ఆర్ అంటే రిక్వెస్ట్ ఏ అంటే ఎక్నాలేజ్ సో దీని గురించి నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను ఫర్ సపోజ్ ఇది మీ మీరు అనుకోండి ఇది డిహెచ్సిపి సర్వర్ అనుకోండి మీ మధ్యలో ఈ ఫోర్ రిక్వెస్ట్ ఫస్ట్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వగానే వెళ్తుంది ఫస్ట్ మీరు డిస్కవర్ అనే రిక్వెస్ట్ని మీరు డి బ్రాడ్కాస్ట్ చేస్తారనమాట బ్రాడ్కాస్ట్ అంటే ఇప్పుడు మీకు నెట్వర్క్లో డిహెచ్సిపి సర్వర్ ఎక్కడుందో తెలియదు సో మనం నెట్వర్క్లో ఉన్న ప్రతి సిస్టమ్స్కి మనం డిస్కవర్ అనే ప్యాకెట్ని పంపిస్తాము సో డిస్క డిహెచ్సిపి సర్వర్ దాన్ని ఐడెంటిఫై చేసి అంటే మనని ఐడెంటిఫై చేసి ఆఫర్ అనే ప్యాకెట్తో దానిలో ఉన్న డిహెచ్సిపి పూల్లో ఉన్న ఐపీఆ డ్రెస్సెస్ ఏవైతే యాక్టివ్లో లేవో దాంట్లో ఒకటి మనకి తీసి ఆఫర్ అనే ప్యాకెట్లో మనకి ఇస్తుంది ఒకవేళ మనకి ఆ ఐపీఆర్ డ్రెస్ ఓకే అయితే మనం రిక్వెస్ట్ అనే ప్యాకెట్ తోటి ఆ ఐపీ అడ్రస్ని రిక్వెస్ట్ చేస్తాము లాస్ట్లో డిహెచ్సిపి సర్వర్ మనకి ఐపీ అడ్రస్ని అలాట్ చేస్తున్నా అన్నట్టు ఎక్నాలేజ్మెంట్ ప్యాకెట్ని పంపిస్తుంది సో ఇప్పుడు డిహెచ్సిపి సర్వర్ అనేది సిక్స్టీ సెవెన్ పోర్ట్ నంబర్తో వర్క్ అవుతుంది అదే మన సిస్టమ్ సిక్స్టీ ఎయిట్ పోర్ట్ నంబర్ తోటి వర్క్ అవుతుంది ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ వచ్చేసాయి ఇప్పుడు నెట్వర్క్లో ఉన్న ఇంకో సిస్టమ్ తోటి నేను మాట్లాడాలనుకుంటున్నా దాని ఐపీ అడ్రస్ నాకు తెలుసు కానీ దాని మ్యాక్ అడ్రస్ నాకు తెలియదు సో దానికోసం మనం ఏఆర్పి ప్రోటోకాల్ని యూజ్ చేస్తాము ఫర్ సపోజ్ ఇది మన నెట్వర్క్ అనుకోండి దీంట్లో త్రీ సిస్టమ్స్ ఉన్నాయి పైన వన్ నైంటీ టూ పాయింట్ వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ టూ త్రీ అని ఇప్పుడు నేను సిస్టమ్ వన్ నుంచి సిస్టమ్ టూకి కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఏఆర్పి రిక్వెస్ట్ అనే ప్రోటోకాల్ని పంపిస్తాను ఆ ఏఆర్పి రిక్వెస్ట్ ప్యాకెట్లో ఏముంటుందంటే ఇస్ ఫిఫ్టీ టూ పాయింట్ టూ టెల్ అని నా ఐపీ అడ్రస్ నా మ్యాక్ అడ్రస్ ఇస్తాను ఇలా నెట్వర్క్లో ఉండే ప్రతి సిస్టమ్కి నేను ఈ ఏఆర్పీ రిక్వెస్ట్ అనేటిని ఫాలో చేస్తాను సో ఇప్పుడు ఏ సిస్టమ్ అయితే నేను మెన్షన్ చేసిన ఐపీ అడ్రస్ ఉందో అది ఏఆర్పి రిప్లై అనే ప్యాకెట్ తోటి నాకు రిప్లై ఇస్తుంది ఆ ప్యాకెట్లో దాని ఐపీ అడ్రస్ ఇంకా మ్యాక్ అడ్రస్ ఉంటుంది దీంతో కనెక్షన్ ఏర్పడి రెండు సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతుందనమాట ఇప్పుడు మనం వైర్ షార్క్ ఓపెన్ చేసి మనం నెట్వర్క్ కనెక్ట్ అయినాక ఈ డిహెచ్సిపి సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతామో ఏఆర్పి ఎలా వర్క్ అవుతుందో మనం ఒకసారి అనలైజ్ చేద్దాం ఇప్పుడు వైర్ షార్క్ ఓపెన్ చేద్దాము సో ఇది వైర్ షార్క్ లోడ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ మనం వైఫై అనే కింద ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాము నేను ఇప్పుడు నెట్వర్క్కి కనెక్ట్ అయ్యను లేను సో అందుకని ఏం ప్యాకెట్స్ చూపిస్తలేదు సో ఫస్ట్ మనం నెట్వర్క్ కనెక్ట్ అవుదాం సో ఇప్పుడు వైర్ షార్క్ ఓపెన్ చేస్తే ప్యాకెట్స్ ఆల్రెడీ చాలా కలెక్ట్ చేసేసింది చూస్తున్నారు కదా సో ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తాను ఇక్కడ ఎన్నో ప్యాకెట్స్ ఉన్నాయి ఐసీఎంపి అని ఏఆర్పి అని డిఎన్ఎస్ అని సో ఇలా చూస్తే చాలా కష్టం అవుతుంది మనకి ఒక్కొక్కటి ఎనలైజ్ చేయడము సో అక్కడ పైన మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ ఇచ్చాడు సో మనం అక్కడ డిహెచ్సిపి అని టైప్ చేద్దాం ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయంగానే మనకి నాలుగు రకాల ప్యాకెట్స్ రావడం మీరు చూస్తున్నారు డిస్కవర్ ఆఫర్ రిక్వెస్ట్ ఏసీకే అని సో ఇప్పటిదాకా మనం దీని గురించి డిస్కస్ చేశాము సో ఇప్పుడు మనము ఎనలైజ్ చేద్దాము ఈ ప్యాకెట్స్లో ఏముందని ముందుగా డిస్కవర్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే సో ఇది ప్యాకెట్లో ఉండే డేటా అనమాట ఇక్కడ ఫస్ట్ ఇంటర్నెట్ టూలో మన మ్యాక్ అడ్రస్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ డెస్టినేషన్ ఏమో బ్రాడ్కాస్ట్ మనకి దాని అడ్రస్ తెలియదు సో అన్ని సిస్టమ్స్కి పంపిస్తున్నాము నెక్స్ట్ మనకి డెస్టినేషన్ ఐపీ అడ్రస్ కూడా తెలియదు సో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అని పెడుతున్నాము సో ఇది మన ఐపీ అడ్రస్ సో అది డెస్టినేషన్ అడ్రస్ సో ఎక్స్పాండ్ చేస్తే కింద ప్రోటోకాల్ చూస్తే యూడిపి ప్రోటోకాల్ అని ఉంటుంది చూడండి యూడిపి ప్రోటోకాల్ సో ఇది యూడిపి టీసీపీ ప్రోటోకాల్స్ గురించి ఇనే ఉండే ఇనే ఉంటారు టీసీపీ అంటే డైరెక్ట్గా ఒక సిస్టమ్కి పంపించడము యూనికాస్ట్ చేయడం అదే యూడిపి అంటే ఆల్మోస్ట్ బ్రాడ్కాస్ట్ అనమాట సో నెక్స్ట్ మనం పోర్ట్స్లోకి వెళ్తే మీకు చెప్పాను కదా మన సోర్స్ పోర్ట్ సిక్స్టీ ఎయిట్ నుంచి మనం ఈ డిస్కవర్ అనే ప్యాకెట్ని పంపిస్తాము అలాగే డెస్టినేషన్ పోర్ట్ సిక్స్టీ సెవెన్కి అది డిహెచ్పి సర్వర్ పోర్ట్ లీసం చేసే పోర్ట్ నెక్స్ట్ కింద డిహెచ్సిపి డిస్కవర్ని ఎక్స్పాండ్ చేస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట ఫస్ట్ ఆప్షన్ మీకు డిస్కవర్ అని కనిపిస్తుంది సో ఇది డిస్కవర్ రిక్వెస్ట్ అని నెక్స్ట్ క్లయింట్ డీటెయిల్స్లో మన మ్యాక్ అడ్రస్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ మన హోస్ట్ నేమ్ కూడా అది చెప్తుంది అనమాట సో దీనికి సర్వర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము సో నెక్స్ట్ ఆఫర్ ప్యాకెట్ మనం చూస్ ఎక్స్పాండ్ చేస్తే మనకి తెలుస్తుంది ఇది సర్వర్ నుంచి వచ్చిందని ఎందుకంటే అది మన ఐపీ అడ్రస్ కాదు సో లాస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి యువర్ ఐపీ అడ్రస్ అని మనకి మన ఐపీ అడ్రస్ ఆఫర్ చేయడం చూస్తున్నాము సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అది ఆఫర్ రిక్వెస్ట్ అని తెలుస్తుంది ప్లస్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలుస్తుంది నెక్స్ట్ అది ఎన్ని అవర్స్కి మనకి లీజ్గా ఇచ్చిందని కూడా తెలుస్తుంది అనమాట సో దీనికి మనం ఏం రిప్లై ఇచ్చామంటే రిక్వెస్ట్ అనే ప్యాకెట్ని రిప్లైగా ఇచ్చాము సో ఇది మన దగ్గర నుంచి వెళ్తుందని తెలుస్తుంది మనకి మన ఐపీ అడ్రస్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ స్క్రోల్ డౌన్ చేస్తే ఆప్షన్స్ కోసము అది మనం రిక్వెస్ట్ ప్యాకెట్ అని తెలుస్తుంది నెక్స్ట్ మనం రిక్వెస్ట్ చేసిన ఐపీ అడ్రస్ ఒక ఆప్షన్ లాగా ఉంది రిక్వెస్టెడ్ ఐపీ అడ్రస్ అని ఓకేనా అది లాస్ట్ ట్వంటీ ఫైవ్ అని ఓకే నెక్స్ట్ దేనికి రిక్వెస్ట్ చేస్తాము ఆ సర్వర్కి సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కూడా కింద తెలుస్తుంది మనకి ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసేసి ఆ ఎక్నాలజ్ ప్యా ఎక్నాలెజ్మెంట్ ప్యాకెట్ సర్వర్ మనకి ఇచ్చింది మనం ఓపెన్ చేద్దాం సో ఇది సర్వర్ నుంచి వచ్చింది నెక్స్ట్ ఒకసారి మళ్ళీ క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మనకి డిహెచ్సిపి ఏసీకే రిక్వెస్ట్ తెలుస్తు ప్యాకెట్ తెలుస్తుంది సో మనకి అలాట్ చేసింది మళ్ళీ ఒకసారి కన్ఫామ్ చేస్తుంది అంటే మెన్షన్ చేస్తుంది ఓకే నెక్స్ట్ కింద దాని ఐపీ అడ్రస్ కూడా మెన్షన్ చేసింది ఇంకా వన్ అవర్కి మనకి లీజ్గా ఇస్తుందని చెప్తుంది అనమాట సో ఇది ఇలా మన డి డిహెచ్సిపి సర్వర్ మన సిస్టమ్కి ఐపీ అడ్రస్ని అలాట్ చేసింది ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ అనేది అలాట్ అయిపోయింది ఇప్పుడు నెట్వర్క్లో ఇంకా ఇంకో సిస్టమ్ తోటి నేను కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నాను దాని ఐపీ అడ్రస్ తెలుసు దాని మ్యాక్ అడ్రస్ తెలుసుకోవడానికి మనం ఏఆర్పి ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నాం సో మళ్ళీ నేను ఫిల్టర్ చేస్తా ఏఆర్పి అని సో ఇప్పుడు రిజల్ట్స్లో ఫస్ట్ ప్యాకెట్స్లో సోర్స్ ఇంకా డెస్టినేషన్ అబ్జర్వ్ చేస్తే సోర్స్లో నేను బ్రాడ్కాస్ట్ చేశానని చెప్తుందనమాట ఒక ఐపీ అడ్రస్ కోసం నేను ప్రతి సిస్టమ్కి ఈ మెసేజ్ని ఈ ప్యాకెట్ని నేను పంపించాను ఇప్పుడు ఇన్ఫో కాలంలోకి వస్తే డిస్క్రిప్షన్ చూడండి హూ యాజ్ దిస్ ఐపీ అడ్రస్ టెల్ టు దిస్ ఐపీ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్ లాస్ట్లో ఉన్న ఐపీ అడ్రస్ నాది అది నాది సో ఈ ఐపీ అడ్రస్ గురించి తెలిస్తే మీ మ్యాక్ అడ్రస్తో పాటు నాకు పంపించండి అని నా ఐపీ అడ్రస్ ఇచ్చిన ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్నెట్ టూ కాలంలో సోర్స్లో నా మ్యాక్ అడ్రస్ కనిపిస్తుంది ఇక డెస్టినేషన్లో బ్రాడ్కాస్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది నెక్స్ట్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్లో రిక్వెస్ట్ అని ఉంది సో అంటే ఏంటి రిక్వెస్ట్ని పంపిస్తుందని సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మన మ్యాక్ అడ్రస్ మనం ఇచ్చాము ఇంకా ఐపీ అడ్రస్ కూడా ఇచ్చాము నెక్స్ట్ టార్గెట్ ఐపీ అడ్రస్ మనకు తెలియదు కానీ దాని ఐపీ అడ్రస్ తెలుసు కాబట్టి దాంట్లో మెన్షన్ చేశాం ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి థర్డ్ దాని యొక్క ఇన్ఫో చూస్తే మనకి అది సర్వర్ నుంచి వచ్చిందని తెలుస్తుంది సో దాని ఇన్ఫో కాలంలో దిస్ ఐపీ అడ్రస్ ఈజ్ యాట్ మ్యాక్ అడ్రస్ అని ఇచ్చింది ఈ మ్యాక్ అడ్రస్ ఏమో సర్వర్ది సో ఆ ఐపీ అడ్రస్ సర్వర్లో ఉందని చెప్తుంది అనమాట దీని రిక్వెస్ట్ ప్యా రిప్లై ప్యాకెట్ అని అనొచ్చు సో దీన్ని ఓపెన్ చేస్తే సేమ్ ఆ కాలంలోకి వెళ్తే రిప్లై అని తెలుస్తుంది కదా దాని సెంటర్ మ్యాక్ అడ్రస్ ఇచ్చింది మెన్షన్ చేసింది ప్లస్ దాని ఐపీ అడ్రస్ మెన్షన్ చేసింది టూ మన ఐ మ్యాక్ అడ్రస్ ఇంకా మన ఐపీ అడ్రస్ అని ఇచ్చింది సో ఇలా ఒకదాని గురించి ఒకటి తెలుసుకున్నాక కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం మెసేజ్ పెడితే ఈ మ్యాక్ అడ్రస్కి పెట్టుకొని జస్ట్ డైరెక్ట్గా యూనికాస్ట్ చేస్తాము సిమిలర్గా అది కూడా అంతే సో ఇలా వైర్ షాక్ యూజ్ చేసి గాల్లో వెళ్ళే అన్ని ప్యాకెట్స్ని మనం కలెక్ట్ చేసి ఎనలైజ్ చేయొచ్చు నేను చూపించింది టూ టైప్స్ ఆఫ్ ప్యాకెట్సే ఇలా ఐసీఎంపీ ప్యాకెట్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ని మనం ఎనలైజ్ చేయొచ్చు ఇది ఈరోజు ది కాన్సెప్ట్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్